హలో గైస్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ అనుదీప్. నేను ఇప్పుడు గోకర్ణలో ఉన్నాను. నేను లాస్ట్ టైం మీకు బాలకృష్ణ నిలయ అని చెప్పేసి ఒక లో బడ్జెట్ స్టే అయితే చూపించడం జరిగింది. అది దానికి చాలా మంది యూస్ఫుల్ అయింది అండ్ చాలా మంది తెలుగు వాళ్ళు ఆ స్టేకి వచ్చేసేసి అనుదీప్ బడ్జెట్ టూర్స్ నుంచి వచ్చామంటే వాళ్ళు తక్కువ ప్రైస్లో మీకు మంచి రూమ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళే ఇంకొక కొత్త ప్రాపర్టీ ఓపెన్ చేశారు, పంచాంజనేయ స్టే అని. సో అక్కడికి వచ్చేసాను నేను ఇప్పుడు. సో ఈ స్టే కూడా చూపిస్తాను, కాకపోతే ఇది కొంచెం లగ్జరీ ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ మీకు రూమ్ అయితే చాలా కంఫర్ట్ ఉంది అండ్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి మీకు ఈ స్టే కూడా చూపిస్తాను. దీనికి ఎలా డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి రావాలి, ఇక్కడికి రావాలంటే మనకు ఆటో ఉందా, బైక్ రెంటల్ ఉంటుందా, ఇలాంటి డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో పంచజన్య స్టే అన్నమాట, వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఆ బాలకృష్ణ నిలయ అనేవాళ్ళే మళ్ళీ కొత్త ప్రాపర్టీ ఇది. సో ప్రాపర్టీ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంది అండ్ ఈవినింగ్ టైంలో అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. వెదర్ అయితే కూల్ ఉండిపోతుంది మొత్తము అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది అండ్ రూమ్స్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను. ఇది మొత్తం స్టేస్ అనమాట మనకి, అండ్ పైన కూడా మనకి వెయిటింగ్ హాల్ ఉంటుంది, అది దాన్ని చూపిస్తాను. ఎవరైనా చెక్అవుట్ టైంలో లేట్ అయి ఉంటే కనుక మీరు అక్కడ వెయిట్ చేయడానికి మీకు కంఫర్టబుల్గా పైన ఫ్యాన్స్ చైర్స్ ఉంటాయి. సో ఒకసారి మీకు స్టే చూపిస్తాను. మంచి బాల్కనీ ఉంది, ఓపెన్ ఏరియా. సో రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ డబుల్ బెడ్ సైజ్ బెడ్ ఉంది అనమాట. అండ్ మన వీళ్ళకు కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అండ్ టవల్స్ ఉంటుంది అండ్ సోప్స్ అండ్ హ్యాండ్ వాష్ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఈ రూమ్లో ఏసీ ఉంది అండ్ ఒక మంచి టీవీ కూడా ఉంది అండ్ తెలుగు ఛానల్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో అండ్ మీకు పెద్ద వాష్రూమ్ కూడా ఉంది అండ్ వార్డ్రోబ్ కూడా, మీరు ఎక్కువ ఏదైనా లగేజ్ తెచ్చుకున్నా కానీ మంచి వార్డ్రోబ్ ఒకటి ఇచ్చారు. సో ఇది చూసారు కదా. ఇప్పుడు నాన్ ఏసీ రూమ్ చూపిస్తాను, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తాను, చూడండి. రూమ్ నెంబర్ 2. సో ఇది చాలా పెద్దగా ఉంది రూమ్ అయితే. క్వీన్ సైజ్ బెడ్ ఉంది అండ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ టీవీ, వార్డ్రోబ్ అండ్ మీకు కాంప్లిమెంటరీకి వాటర్ బాటిల్స్, టవల్స్, షాంపూస్, సోప్స్ అండ్ ఒక క్వీన్ సైజ్ బెడ్ 2 చైర్స్ ఉంటున్నాయి. అండ్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ చాలా లార్జ్ ఉంది అనమాట, పెద్దగా ఉంది రూమ్ అయితే. సో మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా బెడ్ కూడా మీలే కదా. సో ఒకవేళ మీరు ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చి ఉంటే దానికి కొంత పే చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఎక్స్ట్రా బెడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. సో రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ చాలా నీట్ ఉంది, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, స్టే అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా లగ్జరీగా ఉంది. మీకు బాలకృష్ణ నిలయ తర్వాత ఇది వీళ్ళది సెకండ్ ప్రాపర్టీ. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే కనుక మీకు ఇక్కడ మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు మంచి లగ్జరీ రూమ్ దొరుకుతుంది అండ్ ఏసీలో వచ్చేసేసి మ్యాక్సిమం 3 ఉండొచ్చు అండ్ మీకు అక్కడ దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు ఛార్జెస్ అవుతుంది ఏసీ రూమ్. అది కూడా మీకు మళ్ళీ మంచిగా కెటెల్ ఉంటుంది, కాఫీకి అవి అన్ని షాషెస్ ఉంటాయి అండ్ మీకు కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ దొరుకుతుంది, 2 టవల్స్ ఇస్తారు. సో మీకు ఎంత లగ్జరీగా కావాలి అంత లగ్జరీగా ఉంటుంది. అండ్ నాన్ ఏసీ రూమ్లో వచ్చేసేసి 4 పర్సన్స్ ఉండొచ్చు, 2 బెడ్ మీద, 2 సపరేట్ మళ్ళీ ఇంకొక పరుపు ఇస్తారు. సో దాని కాస్ట్ వచ్చేసేసి 1500 రూపాయలు ఉంటుంది. సో మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ లగ్జరీగా మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ హోటల్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ దీనికి నేను డైరెక్షన్స్ కూడా చెప్తాను. మీరు గోకర్ణ బస్ స్టాండ్ దిగిన తర్వాత దాదాపు ఇది 2 కిలోమీటర్లు ఉంటుంది, మీరు ఆటో వాళ్ళకి చెప్పినా కానీ వస్తారు, లేదంటే మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా మీకు దొరుకుతుంది అనమాట ఈ హోటల్ లొకేషన్. సో నేను దానికి సంబంధించిన లొకేషను, హోటల్ నేము, మొబైల్ నెంబర్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వచ్చినప్పుడు తప్పకుండా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీకు ఫుడ్ కూడా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర మనకి రెస్టారెంట్ టైప్ కూడా ఉంది. సో ఈవినింగ్ టైం మీకు ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది కాబట్టి మీకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ మనకి ఇక్కడే ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ, మనకు గార్డెన్ ఏరియా ఉంది. కాసేపు ఈవినింగ్ టైం మనం కాలక్షేపం చేయాలన్నా కానీ బీచెస్ దగ్గరికి, టెంపుల్స్ దగ్గర తిరిగి వచ్చిన తర్వాత మనకి ఈవినింగ్ టైం చిల్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి ఊయిలా గార్డెన్ ఏరియా చాలా నీట్గా ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, మీకు ఇక్కడ రెస్టారెంట్ టైప్ ఉందన్నమాట. ఇక్కడ ఈవినింగ్ టైం మనకు ఫుడ్ దొరుకుతుంది, ఇబ్బంది లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ హోటల్ అయితే చూడండి, మొత్తం ఇది హోటల్ అనడం కన్నా దీన్ని ఒక విల్లా టైప్ చెప్పుకోవచ్చు, చాలా బాగుంది అండ్ లగ్జరీగా ఉంది. సో ఖచ్చితంగా వచ్చినప్పుడు విజిట్ చేయండి. వీళ్ళు ఓనర్స్, ఈ అంకుల్ వాళ్ళే, ఈ బ్రదర్ వాళ్ళు. సో వీళ్ళు కాంటాక్ట్ అయ్యారంటే కనుక మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు మినిమం బడ్జెట్లో ఒక మంచి స్టే అయితే దొరుకుతుంది. సో కీప్ సపోర్టింగ్.
నేనైతే ఇక్కడి నుంచి మళ్ళీ బాలకృష్ణ నిలయకి వెళ్ళిపోతున్నాను. ఈ హోటల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను లేట్గా రిప్లై ఇస్తాను కూడా. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఛానల్ లెబోట్లో ఉంటుంది. ఒక చిన్న టెక్స్ట్ చేశారంటే నేను అక్కడ కూడా మీకు ఈ హోటల్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ అండ్ నేను మీ అంది సైనింగ్ ఆఫ్.